భారత్ పాక్ మ్యాచ్ అంటేనే ఫైనల్. అలాంటిది ఫైనల్ మ్యాచ్ లోనే దాయాదులు తలపడుతుండటంతో ఈ పీక్ స్టేజ్ కు వెళ్ళింది. బ్లాక్ బస్టర్ సండేగా చెబుతున్న ఈ మ్యాచ్ కు ఇప్పటికే రెండు దేశాల్లోని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రెండు జట్లు వ్యూహాల్లో ఉన్నాయి. పాక్ అయితే భారత్ జట్టులోని ఇద్దరు ఆటగాళ్లను టార్గెట్ చేసింది. వారిలో ఒకరు రోహిత్ శర్మ, మరొకరు కెప్టెన్ కోహ్లీ. వీళ్ళను త్వరగా పెవిలియన్ పంపిస్తే మ్యాచ్ పై పట్టు సాధించొచ్చని అంచనా వేస్తోంది. ఇప్పటికే మాటలతో యుద్ధానికి కూడా దిగింది. ఫస్ట్ టైం కెప్టెన్ గా టోర్నీ ఫైనల్ మ్యాచ్ ఆడుతున్న విరాట్ పైనే ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, ఇది మాకు కలిసి వచ్చే అంశం అని పాక్ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ అమీర్ వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ రోహిత్ ను వీలైనంత త్వరగా అవుట్ చేయటమే మా లక్ష్యం అంటున్నాడు. వెన్నునొప్పి నుంచి కోలుకొని ఫైనల్ మ్యాచ్ కు సిద్ధం అయిన అమీర్ ఎంట్రీతోనే పాక్ ధీమాగా ఉంది. శ్రీలంకపై రాణించి రెండు వికెట్లు తీయడంతో ఫామ్ లోకి వచ్చాడని, మొదటి 10 ఓవర్లలోనే ఈ రెండు వికెట్లు తీసి భారత్ పై ఒత్తిడి పెంచుతామని మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది పాకిస్తాన్. దీనిపై భారత్ కూడా దీటుగా స్పందించింది. ఎవరి ఊహాలు వాళ్లకు ఉంటాయని, పాక్ ను ఎదుర్కొనేందుకు మా గేమ్ ప్లాన్ మాకు ఉందని టీం ప్రకటించింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.